పినాకిని ఎక్స్ప్రెస్ పట్టాలపై పరుగులు పెడుతోంది. చెన్నై నుంచి బయలుదేరిన రైలు విజయవాడ గమ్యానికి ప్రయాణికుల్ని చేర్చేందుకు ఎప్పటిలాగే వేగంగా దూసుకెళ్తోంది. సాయంత్రం వేళ వాతావరణం ఆహ్లాదంగా ఉంది. కొందరు ప్రయాణికులు సీట్లలో కూర్చుని గునికిపాట్లు పడుతుంటే మరికొందరు పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో చెన్నై నుంచి చీరాలకు బంధువుల ఇంటికి ఒంటరిగా ప్రయాణిస్తున్న ఓ నడివయసు మహిళతో అదే రైల్లో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు మాటలు కలిపారు. మంచిగా మాట్లాడుతూ మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చారు. ఆ మహిళ స్పృహ తప్పగానే ఒంటిపై బ్యాగులో ఉన్న 10 లక్షల విలువైన నగలుతో ఉడాయించారు. చెన్నైకి చెందిన అనురాధ అనే మహిళ పినాకిని ఎక్స్ప్రెస్ లో పరుచూరులోని బంధువుల ఇంటికి చీరాలకు బయలుదేరింది. రైలు నెల్లూరు సమీపంలోకి వచ్చాక ప్రయాణికుల ముసుగులో ఉన్న ముగ్గురు వ్యక్తులు ఆమెకు జ్యూస్ లో మత్తుమందు కలిపి పక్కా ప్రణాళిక ప్రకారం ఆమెకు అందించారు. జ్యూస్ తాగిన కొద్దిసేపటికే ఆమె మైకంలోకి వెళ్లడంతో ఆమె ఒంటిపైన అలాగే బ్యాగ్లో ఉన్న సుమారు 10 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాల్ని అపహరించారు. దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. రైలు ఒంగోలు సమీపానికి వచ్చేసరికి మత్తు నుంచి కొంతమేర తేరుకున్న బాధిత మహిళ అనురాధ తన బ్యాగ్ను ఒంటిపై నగలు చూసుకుంది. నగలు లేకపోవడంతో కంగారు పడిన మహిళ పక్కనే కూర్చున్న వ్యక్తుల గురించి ఆరా తీసింది. అయితే ఆ ముగ్గురు యువకులతో పాటు తన బ్యాగు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైంది. చీరాలొచ్చేసరికి మత్తుమందు ప్రభావంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. ఇది గమనించిన తోటి ప్రయాణికులు, రైల్వే కూలీలు అతి కష్టం మీద ఆమెను రైలు నుంచి కిందకి దింపి చికిత్స నిమిత్తం 108లో చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుల కోసం రైల్వే పోలీసులు ఆరా తీస్తున్నారు. మా పెద్దమ్మ మద్రాసు నుంచి పర్చూర్ వస్తుంది, వస్తుండగా డిస్ప్లే చేసేసేసారు. ఫస్ట్ బిస్కెట్లు ఇస్తే తీసుకోలేదు, ఇంకోటి ఏంటంటే కూల్ డ్రింక్ ఇచ్చినా తీసుకోలేదు. ఏంటంటే స్ప్రే చేసేసి రావంతున మెళ్ళ ఉన్న 8 సెవర్లు హారం ఒకటి, అదే హారం కాదులే ఇది నల్లపు గొలుసు, 8 సెవర్ల గొలుసు ఒకటి, ఇంకోటి ఏమన్నా నల్లపూసల గొలుసు, బ్యాగు, దాంట్లో కొద్దిగా క్యాష్ ఉన్నాయి. మొత్తం చేసేసి మొత్తం 10 లక్షల దాకా ఉంటుంది అండి.